ముఖ్యమంత్రి ఆయన పెట్టిండు సమాధి. అదేవిధంగా పివి నరసింహరావు గారు తెలుగువాడుగా దేశానికి ప్రధాని పెట్టారు. అదేవిధంగా జయపాల్ రెడ్డిది కూడా పెట్టారు. గద్దర్ గారు ఏం తక్కువ చేసిండు చెప్పండి. సామాజిక న్యాయం గురించి ఫైట్ చేసిండు. తెలంగాణ ఉద్యమంలో గజ్జలు కట్టుకొని ఆడిండు పాడిండు. ఆయనకు కూడా అదే స్థలం చెయ్యాలి, అక్కడ స్థలం చేయాలి అని కోరడానికి నిలబడితే పోలీసు వాళ్ళు ఆపేస్తారండి. నేను చెప్పిన వేరేదేమో అడగరా బాబు. ఒక న్యాయమైన కోరిక, బడుగు బలైన వర్గాల నాయకుడుగా ఎదిగిండు, ఆయనకు న్యాయం చేయమని కోరిన. అంతకు తప్పితే ఏం లేదు. నేను ఆయన తిట్టేది లేదు, కొట్టేది నేను ఎక్కువ కూడా తిట్ట. నేను తిట్టేది ఏదో సర్కాస్టిక్గా తిడతా, అది ప్రజల పక్షాన. వేరే ఉద్దేశం నాకు లేదు. ఇప్పటికన్నా నేను ఆల్రెడీ శ్రీనివాస్ యాదవ్కు చెప్పినా, మల్లారెడ్డి గారి మంత్రులకు చెప్పినా, నాకు కన్వే చేయమన్నా నేను లెటర్ రాస్తున్నా. ఇవాళ ఇన్ని లక్షల మంది వచ్చిందంటే ఎందుకు వచ్చిర్రు? ఆయన చేసిన సేవను గుర్తించిండ్రు, ఆయన కష్టపడింది గుర్తించిండ్రు, పాటలు పాడిండు, ప్రజలకు ఉత్తేజపరిచిండు. సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి తెలంగాణ కావాలని కోరిండు కాబట్టి ఆయనకు కూడా నెక్లెస్ రోడ్డులో స్థలం కేటాయించాలనేదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ.